యావత్తు తెలంగాణ జిల్లాల నుంచి వచ్చిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులు కార్యకర్తలకు నాయకులకు ముందుగా నా పాదాభివందనాలు పాత్రికేయ మిత్రులకు కార్యకర్తలకు గాంధీ భవన్ లోపల బయట ఉన్న వేలాది మంది కార్యకర్తలకు మిమ్మల్ని మండు టెండలో నిలబెట్టిచి మీతో ఇంతసేపు నిలబెట్టినందుకు కూడా మన్నించాలని కోరుతా ఉన్నాను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాజకీయ లబ్ధి కొరకు కాకుండా తెలంగాణకై ప్రాణాలు అర్పిస్తున్న బిడ్డల ప్రాణత్యాగాన్ని గుర్తించి ఒక తల్లిగా మన అధినాయకురాలు సోనియా గాంధీ గారు రాష్ట్ర ఏర్పాటు కావిస్తే ఈ 7 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త రాబందుల సమితిగా దాని అధ్యక్షుడైన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు యొక్క దుష్పరిపాలనకి చరమగీతం పాడాల్సిన అవసరం గుర్తిస్తూ ఇవల కాంగ్రెస్ పార్టీ అధినాయకులు గౌరవ సోనియా గాంధీ గారు మన అభిమానికుడు రాహుల్ గాంధీ గారు నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం అధ్యక్షుడిగా సోదరుడు పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి గారికి వారి తోటి వరల్డ్ ఫేమస్ క్రికెటర్ అజరుద్దీన్ సాహబ్ రెడ్డి గారు సోదరుడు గౌడ్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అప్పటి ప్రభుత్వాన్ని ఒప్పించడంలో ఉప ముఖ్యమంత్రిగా తన గురు మేనేజ్మెంట్ నియమింపబడ్డ ఏసిసి ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ రెడ్డి గారు గత 6 సంవత్సరాల పార్టీ అధ్యక్షుడిగా పార్లమెంట్ సభ్యుడిగా కృషి చేస్తూ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టించిన ప్రియ మిత్రుడు సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన సిఎల్పి నాయకుడు అవుతే ఒక నేను జవాబు చెప్పాలని యువకుడు సిఎల్పి నాయకుడు నా కాలేజ్ మిత్రుడు బట్టి విక్రమార్క గారికి ఏసీసీ ఇన్ఛార్జ్ సెక్రటరీ మిత్రుడు కర్ణాటకలో కలిసి పనిచేసిన ఎంపీ మానిక్ ఠాగూర్ గారికి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్లుగా ఉన్న ఏఐసీసీ సెక్రటరీస్ గౌరవ బోసరాజు గారికి శ్రీనివాసన్ కృష్ణన్ గారికి ఈ సమావేశానికి ముఖ్యంగా వచ్చిన మరే బడే బాయ్ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఆఫ్ కేరళ తారిక్ అన్వర్ సాహాబ్ అట్లాగే ఈ సమావేశానికి వచ్చిన కేంద్ర మాజీ మంత్రివర్యాలు రేణుకా చౌదరి గారు సీనియర్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్స్ నా తోటి మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ కేంద్ర మంత్రివర్యులు బలరాం నాయక్ గారు పొన్నం ప్రభాకర్ గారు సురేష్ శేట్కర్ గారు రాజయ్య కాంగ్రెస్ అధ్యక్షురాలు నూతనంగా నియమింపబడ్డ సోదరి సునీత గారు ఇంకా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్ఎస్వై అధ్యక్షులు వివిధ విభాగాల ఎస్సీసెల్ అధ్యక్షుడు ప్రీతం గారు ఎస్టీసెల్ అధ్యక్షులు ప్రతి కాంగ్రెస్ నాయకులు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు తెలుపుతూ ఇదొక గురుతర బాధ్యత ఇక్కడికి రాకముందు నిన్ననే ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారిని కలవడం వారు ఆదేశాలు ఏంటంటే
మీరు ప్రచార కమిటీ చైర్మన్ గా పిసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీరు ఇద్దరు కూడా ప్రతి కార్యకర్త ఇంటికి వెళ్లి మీరు కలవాలి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి జీవం పోస్తారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే నిజమైన సైనికులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వల్ల నిరాశ నిస్పృహలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను బలోపేతం చేసినప్పుడు వారికి అండగా నిలబడ్డప్పుడు కాంగ్రెస్ పార్టీ తిరిగి తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి రాగలుగుతది వారి ఆదేశాలు కూడా ప్రతి కాంగ్రెస్ సీనియర్ నాయకులు కలిసి పని చేయండి ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి కూడా నా ఆదేశానుగుణంగా ప్రతి ఒక్కరు నాతో కలవచ్చు పార్టీ నిర్మాణమే ముఖ్యంగా చేయండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సోనియా గాంధీ గారు ఏ ఉద్దేశంతో అయితే చేసారో ఇవాల తెలంగాణ రాష్ట్ర కలలు తెలంగాణ ప్రజల కలలు నెరవేరట్లేదు ఈ టిఆర్ఎస్ పార్టీ ఏడేళ్ల కాలంలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారానికి వస్తే 4 కోట్ల ప్రజల అధికారం ఉంటుంది కానీ కల్వకుంట్ల కుటుంబంలో నలుగురికి అధికారం ఉన్నది తెలంగాణ ప్రజలని తెలంగాణ మన నూతన పిసీసీ అధ్యక్షుడు సోదరుడు రేవంత్ రెడ్డి గారికి స్వాగత ఆదర స్వాగతం మిత్రుడు పార్లమెంట్ సభ్యుడు సోదరుడు రేవంత్ రెడ్డి గారికి నా తరఫున మీ అందరి తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క ఉత్సాహం ఈ యొక్క పట్టుదల 1000 రోజులు మనం కష్టపడితే అటు కేంద్రంలో రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పోవడం ఖాయం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడం నిశ్చితం మీరు ఇదే ఉత్సాహంతో ఇదే పట్టుదలతోటి పనిచేయండి మిత్రులు రేవంత్ రెడ్డి గారు నేను యావత్తు కమిటీ ప్రతి కార్యకర్తకి అండగా మీ ప్రాణానికి మా ప్రాణం అడ్డుగా ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ భవన్లో 24/7 మీకు కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తూ ప్రతి కార్యకర్త కండగా ఉంటామని చెప్పి ముందు మనవి చేస్తూ ఈ 7 ఏళ్ల టిఆర్ఎస్ పాలనలో లేవు రావు 191,000 ఉద్యోగాలున్నా అవి నింపడం లేదు నిరుద్యోగ నిరుపతి లేదు రాదు రైతుల రుణమాఫీ 3 ఎకరాల దళితుల భూమికి నిధులు లేవు కానీ తన కాంట్రాక్ట్లకు మాత్రం నిధులు ఫుల్ ఈ రావు కాలంలో ఏవీ రావు 2 బెడ్రూమ్ల ఇల్లు రావు రావు కాలం 2 గంటలే ఉంటది ఈ టిఆర్ఎస్ మొత్తం 2
పరిపాలన కొనసాగించినప్పుడే ఈ తెలంగాణ కై ప్రాణాలు అర్పించిన మరుల యొక్క త్యాగాలు నెరవేరుతాయి అప్పుడే తెలంగాణ భవిష్యత్తు బాగుంటుందని చెప్తూ మీకు పంపివాల కాంగ్రెస్ పార్టీ హయాంలో కృష్ణదిపైన కుర్తి భీమా నెట్టంపాడు వంటి ప్రాజెక్టులు నియమించినాం కానీ ఇవాల కృష్ణా నది నీళ్లు దోచుకోబడుతుంటే తెలంగాణ ఉద్యమం నీళ్ల కొరకు నిధుల కొరకు నియమాల కొరకు జరిగినది ఇవాల నీళ్లు ఇంకా దోచుకోబడతా ఉన్నాయి నియమాకాలేమ జరగదు కల్వకుంట్ల కుటుంబానికి ప్రగతి భవనానికి పరిమితం అవుతా ఉన్నాయి ఇవాల జగన్ గెలవడాని కొరకు కోట్లు ఖర్చు పెట్టి ఇవాల జగన్ తోటి డూపులాగా యుద్ధం ప్రకటించట్టు ప్రయత్నం చేస్తూ కల్లబల్లి మాటలు చెప్తున్న ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం అందముంచాల్సిన అవసరం ఉన్నది ప్రచార కమిటీగా ప్రతి కార్యకర్తకి ప్రతి జిల్లా కేంద్రానికి ప్రతి మండల కేంద్రానికి బీజేపీ బండి సంజయ్ పాదయాత్ర చేస్తాడు అది కూడా ఏంటంటే ఆగస్టు అక్టోబర్ 2 గాంధీ జయంతి గుడులు కట్టి పూజిస్తున్న ఈ దుర్మార్గులు బీజేపీ పార్టీ నాయకులు ఏ ముఖం పెట్టుకొని నువ్వు క్విట్ ఇండియా తోటి మొదలుపెట్టి అక్టోబర్ గాంధీ జయంతి రోజు చేస్తామని బండి సంజయ్ని అడుగుతా ఉన్నా ఇవాల టిఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు దొందు దొందులే మా బడా మోదీ హే యా ఛోటా మోదీ హే చంద్రశేఖరరావు రూపుల మాటలు బట్టబాజి వేషాలు వేస్తూ తెలంగాణ వస్తే కాపలా కుక్కలాగా ఉంటా అన్నాడు కానీ కాటేసే నక్క అని ఇప్పుడు తెలిసి వచ్చింది తెలంగాణ ప్రజలకి అందుకే మీ అందరితో నా విజ్ఞప్తి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలనంటే మీరే మేము కాదు మీ బలంతో ఇక్కడ నేను నిలబడ్డ నాయకు కానీ మీరే నిజమైన నాయకులు మీరే నిజమైన ప్రచారకర్తలు మీరే నిజమైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మీరే కాంగ్రెస్ పార్టీకి గుండకాయలు మిమ్మల్ని రక్షించుకున్నప్పుడే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన గెలిచి పార్టీకి వెన్నుపోటు పొడిసిపోయిన ఎమ్మెల్యేల భాగోతం పట్టాల్సిన అవసరం ఉన్నది బట్టి గారు కేసు వేయడం జరిగినది కానీ ఒక ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి గారికి తెలుసు మల్లరెడ్డి రంగారెడ్డి గారు నాయకుడు ఉన్నప్పుడు ఆఫ్టర్ ఆల్ కార్పొరేటర్ గా ఉన్న సుధీర్ రెడ్డి కాంగ్రెస్ భిక్షతోటి కాంగ్రెస్ భిక్ష పెడితే నువ్వు ఊడా చైర్మన్ అయినావు ఆందోళనతోటి లగడపాట్లంటూ కలిసి అక్రమంగా భూములు ఆక్రమించుకున్నావు నా నూతన అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు రాళ్లతో కొట్టాలనంటే ఈ దౌర్భాగ్యుడు చెప్పులతో మాట్లాడుతూ ఉన్నాడు ఒరే సుధీర్ రెడ్డి నీ భాగోతం మాకు తెలియదా నేను మలక్పేటకి వెళ్ళే వచ్చిన నువ్వు ఆఫ్టర్ ఆల్ కార్పొరేటర్ ఉంటివి నీ అక్రమ ఆస్తులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి మల్లరెడ్డి రంగారెడ్డి సోదరులు మాట్లాడితే చెప్తారు నీ భాగోతం బయట పెడతారు బిడ్డ చెప్పులతోటి మమ్మల్ని కాదురా నిన్ను కొడతారు నీ బట్టలు ఊడగొడతారు నీతోటి చేరిన ప్రతి ఎమ్మెల్యేలని కాంగ్రెస్కి దూకా చేసిపోయిన దగులు బాచిన కొడుకులని ఒక మంత్రి వరి రాలు ఒక మహిళ ఉండి రంగారెడ్డి జిల్లాకి వెళ్ళి నిన్ను ఓ మంత్రిని చేస్తే సిగ్గు శరము లేకుండా పార్టీ వదిలిపెట్టిపోయినాడు రాహుల్ గాంధీ గారు వస్తే బతిమిలాడి తెల్లారే వెన్నుపోటు పడిసిపోతివి ఇలాంటి మహిళా నాయకురాలకు అసలు సిగ్గు శరం ఉందా సోనియా గాంధీ గారి దయతోటి ఆమె ఆ తల్లి ఈ తెలంగాణ బిడ్డల కొరకు గద్దారణ చెప్తా ఉండే ఒక తల్లిగా బిడ్డలు ప్రాణాలు అర్పిస్తుంటే రాష్ట్ర ఏర్పాటు చేస్తారు ఇవాళ మనందరి బాధ్యత మనం ఎప్పుడు అంటూ ఉంటాం తెలంగాణలో కాంగ్రెస్ తీసుకొచ్చి సోనియా గాంధీ గారికి కానుకని కానీ ఆ మహాతల్లి నేను కలిసినప్పుడు ఏమన్నది తెలుసా తెలంగాణ బిడ్డల ప్రాణాలు త్యాగం చూసి నేను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు వెన్నుపోటు పడిసి ఇవాళ 7 ఏళ్ల పాలనలో రైతు ఆత్మహత్యలు అవుతున్నాయి ఎన్కౌంటర్లు అవుతున్నాయి తెలంగాణకై ప్రాణాలు అర్పించిన అమరుల కుటుంబాలకి కనీస ఆర్థిక సహాయము లేదు ఉద్యోగాలు లేవు
ఓ దౌల్గుబాజి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, ఆ బిడ్డల యొక్క తల్లిదండ్రుల శాపాలు నీకు దవులుతాయి. ఇవాళ నువ్వు లక్ష కోట్లు గడించి నీ అక్రమ ఆస్తులతోటి అదే ఆంధ్ర కాంట్రాక్ట్లో కట్టబెడతా ఉన్నావు. పైసా పైసా లెక్క కడతాం. యావత్తు తెలంగాణ ఆస్తులు. ఇవాళ తెలంగాణ ప్రాంతం ఎన్నో ఏళ్ల నుంచి తెలంగాణ ఆస్తులను కాపాడుకుంటే అవి అమ్మి నీ కమిషన్ల కొరకు చేస్తూ ఉన్నావు. ఇవాళ భారతీయ జనతా పార్టీ బీజేపీది ఎట్లా ఉందంటే అందరు దోస్తీ బాహర్ కుస్తీలాగున్నది. దో మినట్ మేరే మైనార్టీ భాయ్యం కి లే భీ మే బాత్ కర్నా చాతా హూ. మేరే మైనార్టీ ప్యారే భాయ్యం, కాంగ్రెస్ హీ ఏక్ ఐసే పార్టీ హై సారే అక్లియతోం కో హర్ వర్గ్ కో న్యాయ కర్ సక్తా హై. తెలంగాణ మే 4% రిజర్వేషన్ లే ఆయా సో భీ కాంగ్రెస్ పార్టీ హై. ఆప్కే సాథ్ భీ యే ధోకా కియా చంద్రశేఖర్ రావు నే. 12% రిజర్వేషన్ కహా, వక్ఫ్ బోర్డ్ కా జాయిదాద్ బచానే కి వాదా కియా, మగర్ ఆజ్ ఆప్కే సాథ్ ధోకా కియా. అట్లాగే క్రిస్టియన్ సోదరులతోటి వాళ్లకు మోసం చేసినాడు. ప్రతి వర్గాల మన మధ్యన కులాల మధ్యన తగాద పెట్టినాడు. గొల్ల కుర్మలకు పంచాదంటాడు, నాయకులకి గోండ్లకు పంచాదంటాడు. ఒరే దగులు బాబు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, నువ్వు పదే పదే ఇవాళ చెట్ల పేరు పైన కమిషన్లు తీసుకుంటున్న సంతోషరావు ఫోన్లు చేసి అన్నా సారు మాట్లాడతాడట, సోనియామ్మ ఏమంటున్నదని మాట్లాడుతుంటివి. ఇవాళ ఆ బిడ్డల ఉసురు నీకు తగలదా? ఇవాళ నువ్వు ఈ కోట్లు ఇంత గడించి ఏం కట్టకపోతావు? ఇవాళ ప్రజాస్వామ్యం లేదు, ప్రశ్నిస్తున్న గొంతులు నరేస్ చేస్తూ ఉన్నావు. నీ కొరకై, తెలంగాణ రాష్ట్రం కొరకై తెలుగు పండితుడిగా ప్రొఫెసర్ కాసిం గారు ఎంతోమంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులని ఉద్యమానికి ఉసిగొలిపినాడు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితి మూతబడే పరిస్థితి. కరోనా కాలంలో నా కుటుంబంలో నలుగురిని కోల్పోయిన వదినని బావని ఇంకా ఇద్దరు చిన్న అన్నలని ఎంతోమంది కుటుంబాలు రోడ్న పడ్డాయి ఈ కరోనాతోటి. ఇవాళ ప్రతి మండలానికి హాస్పిటల్ నిర్మిస్తానని చెప్పి మోసం చేసిన చంద్రశేఖర్ రావు, వైద్యము లేదు, విద్య లేదు, ఉద్యోగాలు లేవు, అవే ఆంధ్రుల కాలేజీలు నడుస్తూ ఉన్నాయి, ఆంధ్రుల విద్యా సంస్థలు నడుస్తూ ఉన్నాయి, కానీ తెలంగాణ బిడ్డలు రోడ్న పడ్డారు. మీ అందరితోటి నా విజ్ఞప్తి, ప్రతి ఒక్కరు ఒకసారి చేతులెత్తి పిడికిలు బిగించండి. ఈ నూతన కార్యవర్గంతోటి నిన్న రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశం కూడా ఒకటే, ప్రతి కార్యకర్తనే కాంగ్రెస్కి నిజమైన నాయకుడు. వాళ్ళని కాపాడుకున్నప్పుడే మీ యొక్క కార్యవర్గం పనిచేస్తుంది. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కదిలి రండి, చేయి చేయి కలుపుదాం, కదం కదం మిలాయింగే. రేవంత్ రెడ్డి మదియాస్కి కాదు, ప్రతి ఒక్క నాయకుడు కలిసి పనిచేస్తాం, మీతో కలిసి ఉంటాం, మీ ప్రాణాలకు ప్రాణం గడ్డాగుంటాం. టీఆర్ఎస్ పార్టీ దొంగలకి, దౌర్భాగ్యులకి, మంత్రులకి, దోపిడీదారులకి హెచ్చరిక. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పైన చేయబడితే బిడ్డ మీ చేతుల కాళ్ళు విరగొడతాం. ఆఖిరిగా పోలీస్ వాళ్ళకి విజ్ఞప్తి, అధికారాలతోటి లాకప్ డెత్తులు చేస్తూ ఉన్నారు. దళితులకి 3 ఎకరాలు ముఖ్యమంత్రి పదవి పక్కన పెట్టు. ఇవాళ లాకప్లు చేస్తున్న మిమ్మల్ని ఏ దళిత సోదరుడు క్షమించడని చెప్తూ మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ ప్రచారకర్తగా నేను చైర్మన్ కాదు, కార్యకర్తని, మీతో ఉంటాను, కలిసి పనిచేస్తాం. జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం.